సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. చెరువులో మాయా హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చే చెట్టు. పూర్వం ఒక ఊర్లో కమల, గౌతమి అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. గౌతమి భర్త వేణు. గౌతమిని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే గౌతమికి అగ్ని ప్రమాదం జరిగి మొహమంతా కాలిపోయి చూడటానికి అందవిహీనంగా ఉండింది. అయినా సరే వేణు గౌతమిని చాలా బాగా చూసుకునేవాడు. కానీ కమలకి గౌతమిని చూస్తే అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడూ తనని కోప్పడుతూ ఉండేది. అత్త ఎన్ని మాటలన్నా కూడా గౌతమి ఓర్పుతో భరించేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు కమల హాల్లో కూర్చుని, ఒసే గౌతమి, ఎడ సచ్చినవే, ఈ ఇల్లు చూడు ఎట్లా ఉందో. ఎక్కడ దుమ్మక్కడే ఉంది, తుడవాలని తెలియదానే ముద్దు మొహందానా, ఒక్క పని చేత కాదు, నువ్వింట్లో ఉండుడే దండగే అని అంటూ ఉంటే గౌతమి వచ్చి, వంటగదిలోనే ఉన్నానత్తమ్మా, మీకోసమే టిఫిన్ చేస్తున్నాను. హా, చేసినవులే చెత్త టిఫిను, రుచి ఉండదు పాడుండదు, ముందు గిదంతా సాఫ్ చేయి. అలాగే అత్తమ్మా అని తూడుస్తూ ఉంది. అంతలోనే కమల కూతురు కావ్య చేతిలో ఒక సంచి పట్టుకుని వస్తూ, అమ్మా అని అంది. అరే కావ్య, ఏందే సడన్ గా చెప్పా పెట్టకుండా వచ్చేసినావు, సరే దాదా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదమ్మా. సర్లేరా కూర్చో. ఎలా ఉన్నావు కావ్య అనగానే కావ్య చిరాగ్గా, కనపడట్లేదా, ఇలాగే ఉన్నా అని అంది. తను అలా అనగానే గౌతమి మనసులో బాధపడుతూ, ఒక్కదానివే వచ్చావా, అన్నయ్య వాళ్ళు రాలేదా, హే నేనొక్కదానే వస్తే ఇంట్లోకి రానివ్వరా. అలా అని కాదు. హే ఏందే దాంతో మాటలు, ఏ నువ్వోవే, నువ్వై నా కూతురికి కాఫీ పట్టుకరాపో అని గట్టిగా అరిచింది. గౌతమి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే కావ్య అమ్మ పక్కన కూర్చుంటూ, అమ్మా దీన్ని ఇంకా ఎందుకమ్మ ఉంచుకున్నారు ఇంట్లో, ధరిమయ్యాల్సింది. అస్సలు అన్నయ్యకి బుద్ధి లేదమ్మా, ఏం చూసి దీన్ని ఇంకా ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఏం చేద్దామే, శనిలా దాపరించింది కదనే. నీకు తెలుసా, నా ఫ్రెండ్ కీర్తి ఉంది కదా, దానికి అన్నయ్య అంటే చాలా ఇష్టమంట, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుందంట. కానీ అన్నయ్య ఏమో ఇలా ఉన్నాడు, కోట్లకి అధిపతి అయ్యే అవకాశం ఉన్నా దీన్ని కొంగు పట్టుకొని తిరుగుతాడు అనగానే కమల ఆశ్చర్యంగా, ఏంది కీర్తికి కోట్లు ఆస్తుందా? అమ్మా చాలా ఆస్తుంది, ఇక తను ఒక్కతే కూతురు, ఆస్తంతా తనకే. దానికి అన్నయ్య అంటే చాలా ఏళ్ల నుంచి ఇష్టము, అన్నయ్యకి చెప్పిందంట కూడా, కానీ అన్నయ్యే దాన్ని పక్కన పెట్టేశాడు. అంత మంచి అవకాశం ఎవరికొస్తుంది చెప్పు. అవునా, చ ఈ విషయం నాకు ముందే తెలిస్తే వాళ్ళిద్దరికే పెళ్లి చేసేదాన్ని కదనే. ఇప్పటికైనా తప్పిందేం లేదమ్మా, మనం తలుచుకుంటే మన అన్నయ్యకి ఆ కీర్తికి పెళ్లి చేసేయచ్చు. ఎట్లాగే, అదుండగా ఉంటేనే కదమ్మా సమస్య, దాన్ని ఇంట్లో నుంచి తరిమేద్దాం, అది వెళ్ళిపోయాక అన్నయ్యకి నచ్చ చెప్పి కీర్తితో పెళ్లి చేద్దాం. అప్పుడింకా మనం కోటేశ్వర్లం అవుతాం అంతే కదా. హా అంతే, అయితే దాన్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఉపాయం ఆలోచించు అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలోనే గౌతమి కాఫీ కప్ పట్టుకొని రావడం చూసి, అదొస్తుంది ఆగు అని అంది. అలా కావ్య కమల ఇద్దరూ కలిసి గౌతమిని ఇంట్లో నుంచి తరిమేయడానికి పథకం పన్నుతూ ఉన్నారు. అలా ఒకరోజు గౌతమి వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతూ ఉంది. అప్పుడే తల్లి కూతులిద్దరూ వచ్చి కూర్చున్నారు. గౌతమి వాళ్ళిద్దరికి వడ్డిస్తూ ఉంది. కమల కాస్త రుచి చూసి, చిచి ఏందే ఇది, ఎప్పుడు నేర్చుకుంటావే వంట, అయ్యో అస్సలు నువ్వు ఇంట్లో ఉండడం వల్ల మాకు కొంచెమైనా ఉపయోగం ఉందా, ఎందుకే మా తరాల మీద కూర్చున్నావు, ఎటైనా వెళ్ళిపోవచ్చు కదా. పాపం ఎందుకమ్మా అట్లా తిడతావు, వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్తుంది, ఏట్లోకి వెళ్ళి దూకని, అప్పుడు నా కొడుక్కి ఇంకో పెళ్లి చేసి సంతోషంగా ఉంటాము. దరిద్రం మోహంది, ఇది వచ్చినాకే ఈ ఇంట్లో సంతోషం లేకుండా పోయింది, శనిగొట్టు మోహంది అని తిడుతూ ఉంటే గౌతమి ఏడుస్తూ, మీకెందుకత్తమ్మా కష్టాలు, నేనే వెళ్ళిపోతాలే, మీరు మీ అబ్బాయికి ఆ కోటీశ్వరుల సంబంధం చేసి కోట్ల రూపాయలతో సంతోషంగా ఉండండి అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గౌతమి నోటి నుంచి ఆ మాట విని తల్లి కూతుళ్ళిద్దరూ షాక్ అయ్యారు. గౌతమి అక్కడి నుంచి ఏడుస్తూ బయటకొచ్చేసింది. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఎటువైపు వెళ్తుందో తెలియకుండానే వెళ్తూ ఉంది. అలా నడుస్తూ నడుస్తూ ఒక నది ఒడ్డుకు వచ్చి ఆగింది. ఆ ఒడ్డు దగ్గర కూర్చొని, నా వల్ల ఎవరికీ ఉపయోగం లేనప్పుడు ఇక నేనెందుకు బతకడం, నిజంగా నేను లేకపోతే ఆయన ఇంకొక పెళ్లి చేసుకుని చక్కగా సంతోషంగా ఉంటారేమో
అనుకుంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడే ఆమెకి ఎక్కడి నుంచో ఒక మాటలు వినపడ్డాయి. చూడమ్మా గౌతమి, కష్టం వచ్చిందని కుమిలిపోకూడదు. ఆ కష్టాన్ని ఎదిరించి నిలబడగలగాలి, అప్పుడే విజయం అందుతుంది అని వినపడగానే గౌతమి చుట్టూ చూసింది. ఎక్కడా ఎవ్వరూ లేరు. ఎవరది, ఎవరు, ఎవరది అనగానే ఆ నదిలో నుంచి ఒక చెట్టు పైకొచ్చి, నేను. చెట్టు మాట్లాడుతుందా? అవును, నాకు శక్తులున్నాయి. ఆ శక్తుల వల్ల మనుషుల్లాగే మాట్లాడగలను. చూడమ్మా, నీ కష్టాలన్నీ నాకు తెలుసు. వాటిని తలుచుకొని బాధపడకు. నీ కష్టాలు పోయేందుకు నేను సాయం చేస్తాను అని అంది. అలా అంటూ ఉండగానే ఆ చెట్టు నుంచి ఏదో ఒక మెరుపులా వచ్చి గౌతమిని తాకింది. అలా తాకటంతోనే గౌతమికి ఉన్న కాలిన మచ్చలన్నీ పోయి చాలా అందంగా మారిపోయింది. మీరు నా రూపాన్ని మార్చారు, కానీ నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నా వల్ల ఒక్కరికి కూడా ఉపయోగం లేదు. బాధపడకు, నేను నీకు ఒక మాయా హ్యాండ్ బ్యాగ్ ఇస్తాను, దానితో నీ కష్టాలన్నీ తీరుతాయి అని చెప్పి గౌతమికి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి మళ్లీ నీళ్లలోకి వెళ్ళిపోయింది. గౌతమి చాలా ఆనందంగా ఆ బ్యాగ్ చూస్తూ, ఈ హ్యాండ్ బ్యాగ్ అమ్మేసి డబ్బు చేసుకుని చిన్నగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నా కాళ్ళ మీద నేనే బతుకుతాను అనుకుంటూ వెళ్తూ ఆగి, దాహంగా ఉంది, ఈ నదిలో నీళ్లు తాగి ఈ నది పక్కన ఏ ఊరుంటే ఆ ఊరికి వెళ్ళిపోదాం అనుకుని ఆ హ్యాండ్ బ్యాగ్ కింద పెట్టింది. ఆ హ్యాండ్ బ్యాగ్ కింద పెట్టడంతోనే ఒక్క హ్యాండ్ బ్యాగ్ కాస్త చాలా హ్యాండ్ బ్యాగ్స్ గా మారిపోయాయి. అవి చూసి గౌతమి చాలా ఆశ్చర్యపోయింది. ఇదేంటి, నేను ఒక్కటి పెడితే ఇన్నయ్యాయి? ఆ చెట్టు చెప్పింది కదా మ్యాజికల్ హ్యాండ్ బ్యాగ్ అని. అయితే ఇంకా వేరే వ్యాపారం దేనికి? ఈ హ్యాండ్ బ్యాగ్తోనే బిజినెస్ స్టార్ట్ చేస్తాను అనుకుంటూ ఆ నదిలో నీళ్లు తాగి దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళి ఆ హ్యాండ్ బ్యాగ్స్ అమ్మడం మొదలుపెట్టింది. అలా అమ్ముతూ ఉన్నా కొద్దీ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఊరూరు తిరిగి హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతూ ఉంది. అలా 6 నెలలు గడిచిపోయింది. గౌతమి ఇప్పుడు సిటీలో ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ షాప్ పెట్టి అమ్ముతూ ఉంది. తన బిజినెస్ సక్సెస్ అయిన కొద్దీ సిటీలో ఇంకా బ్రాంచ్లు పెట్టింది. అన్ని చోట్ల తన బిజినెస్ సక్సెస్ అయింది. ఆ తర్వాత బట్టల షాపు, ఆ తర్వాత బంగారం షాప్ అంటూ ఒక సక్సెస్ తర్వాత ఇంకొకటి పెడుతూనే ఉంది. అలా 5 సంవత్సరాల్లో చాలా డబ్బు సంపాదించింది. సొంత ఇల్లు కట్టుకుంది, కారు కొనుక్కుంది, మహారాణిలా ఉంది. అలా ఒకరోజు గౌతమి తన కారులో షాప్కి వెళ్తూ ఉండగా ఒకచోట సిగ్నల్ దగ్గర వేణుని చూసి ఆగింది. వేణు చినిగిన బట్టలతో రోడ్డు మీద ముష్టివాడిలా ఉన్నాడు. వేణుని చూడగానే గౌతమి కారు దిగి వెళ్ళి, ఏమండి ఏమండి, ఏమైంది, మీరేంటి ఇలా అయ్యారు? గౌతమి నువ్వేనా? ఎందుకెళ్ళిపోయావు గౌతమి? కనీసం నాకు కూడా చెప్పాలనిపించలేదా? నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసాక నిన్ను వెతుకుతూ నేను వచ్చేసాను. నువ్వు ఎక్కడా కనిపించలేదు. నువ్వు లేని ఆ ఇల్లు నాకు నరకంలా ఉంది. ఇక ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక ఇదిగో ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను అని చెప్పగానే గౌతమి కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చాయి. నన్ను క్షమించండి, మీరు కోటేశ్వరుల అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారనుకుని వచ్చేసాను, కానీ మీకు నేనంటే ఇంత ఇష్టమని ఇప్పుడే తెలిసింది. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మిమ్మల్ని వదలను అంటూ వేణు చేయి పట్టుకుని తీసుకెళ్ళింది. అలా ఆ రోజు నుంచి ఇద్దరూ మళ్ళీ కలిసిపోయి చక్కగా సంతోషంగా ఉన్నారు.